ఎంతో అత్యాధునికంగా చిత్రీకరించబడిన ఈ చిత్రంలో ఈ కాలంలో ఈ తరంలో ఒక కథానాయకుడి పరిచయ గీతం పూర్తి తెలుగు భాషలో రాయడం అనేది సాహసం. ఆ సాహసాన్ని సమ్మతించిన దర్శకుడి భాషా సంస్కారానికి నమస్కారం తెలియజేస్తూ, నన్ను ఎప్పుడూ అభిమానించి ప్రోత్సహించే నిర్మాత అరవింద్ గారికి, కథానాయకుడు రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తమ్ముడు హిప్హాప్ ఆదికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ, ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి పాటలు రాసే శక్తిని నేను పొందానని సమయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సినిమా నేను ఇప్పటికీ 3 సార్లు చూశాను. నేను +2 చదివేటప్పుడు అన్ని క్లాసులు 70% 40% ఉండేవి, కానీ ఒక తెలుగు క్లాస్ మాత్రం మా మోహన్ ప్రసాద్ అని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన క్లాస్ అంటే పక్క హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా క్లాస్కి వచ్చేవాళ్ళు. అలాగా అంత క్లియర్గా అంత అద్భుతంగా అనిపించింది నాకు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఇలాంటి కథలను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలాంటి అంటే ఇలాంటి కొత్త తరహా కథలని, కొత్త తరహా స్క్రీన్ ప్లేని యాక్సెప్ట్ చేస్తాను ఒక విషయం ప్రభావితమైతే, చాలామంది రచయితలకి ఇంకా కొత్త కథల్ని రాయడానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి చరణ్ గారికి, గీతా అధినేత అరవింద్ గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ధ్రువ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి నమస్కారం చెప్తున్నాను. గీతార్ట్స్లో ఇంతకుముందు కొత్త దంట అనే మంచి హిట్ ఫిల్మ్లో యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగింది. మళ్ళీ రామ్ చరణ్ హీరోగా అరవింద్ గారు నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి కారణం కూడా రామ్ చరణ్ తేజ ఫిల్మ్ నాయక్ తర్వాత నేను డైరెక్షన్ మానేశా, రైటర్గా మానేశా. అంత మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో పట్టిన పెద్ద హీరో ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లో అంత మంచి వేషం పట్టడం అనేది నిజంగా అదృష్టం. అలా నాకు రామ్ చరణ్ సినిమా నాయకులో వచ్చింది. మళ్ళా రేస్ గుర్రం అల్లు అర్జున్ దాంట్లో చాలా మంచి వేషం పడింది. అలాగే పూరి జగన్నాథ్ గారిది టెంపరు, ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఫిల్మ్లో నాకు మంచి వేషం పడింది. ఇది నాకు ఎంత బూస్ట్ అంటే కనీసం 10 సంవత్సరాలు మైలేజ్ లాగా అంత గొప్ప పేరు వచ్చింది. ఈ సినిమాకి రైటర్గా నా అసిస్టెంటే వేమారెడ్డి, 24వ అసిస్టెంట్ నాకు. అలాగే సురేందర్ రెడ్డి కూడా నా అసిస్టెంట్లో అంటేవాడే, చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి ఉన్నాడు. నేను రైటర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుండేవాడు. ఈ బ్యానర్లో నాకు ఇంచు మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చనే నేను చెప్తా, క్వశ్చన్ ఏవా ఆన్సర్ చెప్తాను. అంటే లోపల చాలా చెప్పాలని ఉంది. వీటన్నిటికీ ఆన్సరు ఈ సినిమా ఇంత మంచి హిట్ అవ్వడమే నేను చాలా ఆనందపడ్డా. దీని డైలాగులతో కొలగలేము, ఇక స్పీచ్లెస్ అయిపోయింది. ఇంక చాలా చెప్పుకోవాలంటే నేను అరవింద్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పాలంటే ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది. అయిన తర్వాత అలాంటి మంచి కథను హీరో చూజ్ చేసుకుంటాడు, వెరీ కామన్. అలాంటి మంచి డైరెక్టర్నే చూజ్ చేసుకుంటారు, వెరీ కామన్. నన్ను చూజ్ చేసుకోవటం ఎందుకంటే ఇలాంటి మంచి వేషానికి చాలామంది ఆర్టిస్టులు పోటీ పడతారు. వాళ్ళే డైరెక్టర్కి వాళ్ళే ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అన్న ఈ వేషం నేనేస్తా, అన్న ఈ వేషం నేనేస్తా అన్నారా లేదా? చాలామంది అన్నారు. నాకు లోపల ఉండింది అంటే అడిగితే ఇస్తారా? అదో చిన్న ఫీలింగు. అడిగితే ఇవ్వకపోతే మళ్ళీ తిట్టుకుంటూ కూర్చోవాలి. అందుకని నేను ఈ వేషం వాళ్ళు ఆడ తమిళ్లో సినిమా చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చి అదృష్టం అరవింద్ గారు నన్ను అనుకున్నారు, సురేందర్ రెడ్డి గారు నన్ను అనుకుంటారు, ఆబ్వియస్లీ రామ్ చరణ్ నా పేరు అనుకుంటారు. నేను ఇస్తూ రామ్ చరణ్కి లేదా నాయకు అంత పెద్ద వేషం నాకు వచ్చినా అది నిజం. నాకు చాలా అదృష్టం అన్న. సురేంద్ర గ్రేట్ యూ. ఇంకేం చెప్పాలా? సూపర్ సార్, థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీకి 5 స్క్రీన్ టెస్ట్ అయ్యాయి నాకు. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ సెలెక్టెడ్. దట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ప్రతిసారి
ఎవరు వచ్చినా నన్ను పిలిచి మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేయించారు. వాళ్ళతో పాటు టీం ఎలా ఉంటుందో, దట్స్ ఆర్ టీమ్. సో వీఆర్ హ్యాపీ విత్ దిస్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ చరణ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, రకుల్ ప్రీత్ అండ్ ప్రీత్ సార్ అండ్ గీతాస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద బ్యానర్లో రామ్ చరణ్ గారు పక్కన చేయాలే అవకాశం నాకు ఇచ్చినందుకు సురేందర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాజ్ ఉపేన్ చెప్పినట్టు ఆయన ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు, నేను లాస్ట్లో సెలెక్ట్ అయ్యాను. ఈ క్యారెక్టర్ కోసం ఆల్మోస్ట్ నేను చాలాసార్లు ఆడిషన్ చేశాను, ఆడిషన్ కోసం వచ్చాను. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ ఫస్ట్ చేశాను అన్నీ అయిపోయింది. నా లుక్ కోసం ఆల్మోస్ట్ ఒక చాలా ట్రయల్స్ జరిగాయి, ఈ సర్దార్జీ లుక్ ఉండాలా లేదా. ప్రతి ఒక్కసారి నన్ను పిలిపించి ఒకసారి నువ్వు గడ్డం తీసేసి రా అన్నారు, మళ్ళీ ఇంకొకసారి గడ్డం పెంచిరా అన్నారు, మళ్ళీ ఒకసారి పగడి వేసి చూపించారన్నారు, మళ్ళీ దాని తర్వాత ఒక ముస్లిం గట్టి ఏసీ చెక్ చేశారు, లాస్ట్లో ఈ సర్దార్ క్యారెక్టర్ నాకు సెట్ అయింది. సో అలా నో డౌట్ సర్దార్ క్యారెక్టర్ సెట్ అయింది. ఇప్పుడు నేను బయట తిరిగితే పగడి లేకుండా ఎవరు నన్ను గుర్తుపట్టట్లే, అదొక వేరే విషయం. సో నో ప్రాబ్లం రామ్ చరణ్ సార్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఇది ఆల్ టైమ్ డ్రీమ్ ఆయనతో పనిచేయాలని. నేను 10 ఇయర్స్ అయిన ఇండస్ట్రీకి ఆయన అప్పటి నుంచి నేను ఐమ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. సో దిస్ ఇస్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఇంకా అల్లు అరవింద్ గారికి ఐ షుడ్ థ్యాంక్, దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ ఇన్ గీత ఆర్ట్స్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అల్లు అరవింద్ గారు అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ చరణ్ బికాస్ ఈజ్ అ గోల్డెన్ హార్ట్ పర్సన్. నేను చరణ్ని ఇంతకుముందు కలవలేదు, కానీ ఆఫ్టర్ ద మూవీ ఐ రియలీ got to know Charan. He is a golden heart hero. I really thank audience to make our film successful. Thank you so much. Good evening andi. Demonetization jarugutundi, dabbulu levu, ATM ల దగ్గర లైన్లు ఉన్నాయి, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ లైన్లన్నీ థియేటర్లకు వచ్చినాయి. సో దాంతో ఆ లైన్ షిఫ్ట్ అవడంతో చరణ్ సత్తా ఏంటో తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదంతా సాధ్యం అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. సో ఆయన నమ్మి తీసుకున్న సినిమా అండ్ ఎంత ఖర్చు పెట్టారో ఎంత వెనకాడకుండా ఈ షూటింగ్ జరిగిందని నాకు తెలుసు. కాశ్మీర్లో మేము చేసినప్పుడు 20-30 డేస్ షెడ్యూల్ అనుకుంటా, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుట్డోర్ షూటింగ్ ఎవర్ ఇన్ ఇండియా అని చెప్పారు అప్పుడులో. సో ఆల్మోస్ట్ లైక్ 100-200 పీపుల్ యూనిట్ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పిన ప్రతిసారి ఒక హిందీ బాంబే హీరోయిన్ మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది, అందుకే చెప్పాలనిపించింది ఎప్పుడు. బట్ ఈ సినిమా అంటే నేను చేయకముందు, అంటే నేను కన్ఫర్మ్ కాకముందు కొంచెం ఒక 1-2 మంత్స్ నాకు వేరే షూటింగ్ ఉంటే ఒక 20 డేస్ అలాగా మొత్తం షెడ్యూల్ షిఫ్ట్ చేశానండి నా గురించి. సో ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానన్న నమ్మకం వాళ్ళు నా మీద ఉంచుకున్నందుకు నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేశాను అండ్ డెఫినెట్గా అప్రిషియేషన్ వచ్చింది. సో పర్టికులర్గా చరణ్ అండ్ సురేందర్ రెడ్డి గారు అండ్ అరవింద్ గారు చాలా పర్టికులర్గా నన్ను ప్రిఫర్ చేశారు. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ లాస్ట్ టైమే చెప్పాను, చరణ్ ఒక బ్రదర్ లాగా ఒక మంచి ఫ్రెండ్ లాగా ఫామ్ అయ్యాడు ఇప్పుడు. అండ్ అరవింద్ గారు నేను లంచ్ టైంలో చాలా డిస్కషన్స్ పెట్టుకున్నాం, అందులో ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నాకు, దాని తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది లైఫ్లో. సో నేనున్న సిట్యువేషన్లో ఈ సినిమా నాకేం చేసింది అనేది నాకు తెలుసు. సో డెఫినెట్గా ఆడియన్స్కి కూడా తెలిసింది అండ్ మీకు కూడా తెలియదు ఏం లేదు. సో ఇట్ నా కెరీర్లో ఒక మంచి బూస్ట్ అయింది మళ్ళీ ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఆల్ ఆన్ ద స్టేజ్ అండ్ ఆఫ్ ద స్టేజ్ టు ఆల్ మై మీడియా ఫ్రెండ్స్. టు స్టార్ట్ విత్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బిలవెడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సార్, గీతా ఆర్ట్స్ అండ్ వి ప్రసాద్ సార్ because they chose to stick with me for the Dhruva version 2 and that has helped me a lot in my financial support and it has helped me a lot in backed me up back in the Tamil industry because my salaries have increased. Thank you. And I've also like to record that for the next movie I might have. He's the most eligible bachelor here. So, I would like to ask him one thing across the... Swayamvaram eppudu, pelli choopulu eppudu, nuvvu pelli eppudu chesukuntavu, ye language ammayi ni chesukuntunnavu? After 4-5 movies with Geeta Arts, after becoming a very Telugu, you can speak in Telugu. Itam Telugu maatladagaladu, monna function lo vinnaru kada.
అందరూ మీరు అందరూ తెలుగు మాట్లాడాలి అని చెప్పి అరిపిస్తాను వాళ్ళతోటి. నువ్వు తెలుగులోనే మాట్లాడు, తెలుగు లేకపోతే తెలుగు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం. 4-5 మూవీస్ తర్వాత పెళ్లి చేసుకున్నాం. బట్ బిఫోర్ నో రాంగ్ Well, I'm ready for, after 4-5 movies, I'll marry, but 4-5 movies with guitars, I'll obviously become a very rich man. Hopefully. Jokes apart, thanks for such a great opportunity. Thanks to Charanana for backing me up, because even after the audio release, right before the movie release, after the function, me and Charanana had a discussion that we should have kept that song instead of Pareshanura. This song instead of this song, so that much songs they made for the movie. And hopefully, I think in the forthcoming, in the near future, I'll be giving all those songs, which means I'll be getting more movies to work with Charanana. And the best part out of it all is a special thanks to the director, because when we started, when he didn't narrate me the script, he told me I've made few changes. You might have to change the music, and I was very keen on changing the music. I even spoke to Charanana, said you should do new songs, make your mark, make a nice entry in Telugu industry. So after I saw the movie, after it was shot, after I saw the movie, it is very easy for audience or whoever it is, even if I'm a common audience, I'll say, once I watch a movie remade into another language, everybody of us has a tendency to say the original was better. Because that is how the world, even if you see Batman, the second part, they'll say the first part was nice. When the third part comes, they'll say the second part and the first part was, this is a general phenomenon that happens. But when it comes to Dhruva, it is not an easy thing to change the story a little bit, because when it, hopefully it is a huge hit, but if it goes even a little bit wrong, so all the blame comes on the whole team. So hats off to the whole team, right from the producer to the hero to the director, in changing the script, at the same time maintaining the original balance and making a complete new movie. Because when I watched it, when I went to the theater, it was a different experience from watching Thaniyuruvan. So that is a very, very difficult thing to do. And while doing RR, I could feel that. So hats off to the director for that. Thanks for making this movie a hit, because from in the morning, I was traveling from the airport to the hotel, and every 10 minutes, there was a Dhruva song playing on the radio. And in between every of this song getting played, there was Charanana's voice saying, thanks for the audience for accepting us. So technically, for every 5 minutes, there is something about Dhruva on the radio. So that shows how big the movie is. And I especially read each and every one of the review that came in the internet and the papers. So thanks for highlighting on the songs and the BGM, because this is my first movie, this is my debut movie in Tollywood, and thanks for making it a very, very memorable experience. Special thanks to all the media friends, because you are going to shape my career, and thank you for showing so much love and support in the first movie. And apart from that, the whole team, my lyricist Chandrabose sir and Yadagiri sir, even though I didn't know a lot of people here, but I'm coming to, I'm slowly getting to know, Rakul is there, been becoming friends with Rakul, and she might teach me Telugu. So thanks for the journey, because more than a movie, more than a hit, this is a journey, a new experience for me, and thanks for making it a very, very memorable one. I will remember Dhruva for a very, very, very long time. Thank you, thanks for everyone. మొన్న ఏదో 12 పారిపోయావో ఎందుకు పారిపోయావో నాకు గుర్తు రావట్లే. అందుకని ఇవాళ రా డైరెక్ట్గా ఆర్ఎఫ్సీ నుంచి రా, రెండు మాటలు మాట్లాడి వెళ్దిరిగాని అడిగాను. నాకు మంచి స్నేహితుడు, మేము కలిసి సినిమాలు చేసాం, మన ఇండస్ట్రీలో అందరి తలలో నాలుకోళ్ళలో ఉంటూ తన సపరేట్ ఐడెంటిటీ నిలబెట్టుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్న నిర్మాతల్లో ప్రథమ స్థానంలో ఉన్న దిల్ రాజు గారిని మాట్లాడమంటున్నాను. విషయంలో గురించి కాదు, తనివర్వన్ తమిళ్లో రిలీజ్ అయింది, మధ్యాహ్నానికి ఫోన్స్ వస్తున్నాయి హైదరాబాద్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీ, దాంట్లో నాకు ఫోన్ వచ్చింది. నా ఎక్సైట్మెంట్ అది,
అదే రోజు ఈవినింగ్ వెళ్ళి నేను సినిమా చూసి ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుందామని ఆలోచనలో నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాను. నెక్స్ట్ డే వచ్చి చరణ్ గారిని కలిస్తే ఇది ఎన్వి ప్రసాద్ గారు సినిమా చూపించారు, నేను ఆయనకే చేస్తానన్నాడు. సెల్యూట్ సార్ మీకు. అంటే సాధారణంగా ఇండస్ట్రీలో ఎవరు ఎగ్జైట్ అయితే వాళ్ళని పరిగెత్తుతాము. ఒక ప్రొడ్యూసర్ మీకు సినిమా చూపించడానికి ఒక సింపుల్ వర్డ్తోనే నేను ఆగిపోయాను, నాలాగా చాలామంది ఆగిపోయారు. సో ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక కొత్త సినిమాగా సినిమాలు ఆడుతున్నాయి. ఎప్పుడు మన ఇండస్ట్రీలో అడుగుతూ ఉంటాం కొత్త సినిమా ఏది, కొత్త సినిమా ఏది. కొత్త సినిమా ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో అనుకుంటే రాదు, ఒక హీరో అనుకుంటేనే కొత్త సినిమా వస్తుంది. అది వల్ల చరణ్ ఈ సినిమా చేశాడు కాబట్టే ఒక కొత్త సినిమా వచ్చింది. ఇంకోసారి మీకు సెల్యూట్ సార్. సో మీరు ఎనీ హీరోగా మీరు ఇలా ముందుకు వస్తుంటే కొత్త సినిమాలుగా ప్రొడ్యూసర్లు మేము కానీ డైరెక్టర్లు కానీ అందరు ముందుకు వస్తారు. సో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీకి ఈ ధృవ ఒక హీరోల్లో కొత్త సినిమాలు చేద్దామనే ఆలోచనకి నాంది కావాలి, నాంది అవుతుందని ఆశిస్తూ ఇస్ ద ఓల్డ్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ సూరి గురించి కొత్తగా చెప్పేదంలో ఇక్కడ కూడా ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ తనే తెలుగులో చేయాలని ఎంత ప్రయత్నం చేసినా హీరో గారు నేను సురేందర్కు మాట ఇచ్చాను, సురేందరే డైరెక్టర్. దాంట్లో కూడా మధ్యవర్తిగా నేనే ఉన్నాను. సో ఇట్స్ ఎ కమిట్మెంట్. అంటే నేను వర్డ్ ఇచ్చింది రీమేక్ రైట్స్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళే చేయాలని తన కమిట్మెంట్ మీద ఉండి సినిమా కంప్లీట్ అయ్యేలాగా చేశారు. సో ఈరోజు అందరు బ్యాంకుల ముందు ఇందాక చెప్పారు ఎలా అమౌంట్ డ్రా చేద్దాము అని వెయిటింగ్లో ఉంటూ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారంటే ఈజ్ థ్యాంక్స్ టు ఆడియన్స్. కొత్త సినిమాని హీరోనా విలనా ఎవరు ఇంపార్టెంట్ అనే కాకుండా 2.5 అవర్స్ సినిమా ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళింది అనేది ఇవాళ ఈ ధృవ ప్రూవ్ చేసింది. లేకుంటే అరవింద్ గారు మొన్నే ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకొక 20% రెవెన్యూ పెరిగేది నిజంగా రైట్ టైంలో సినిమా వచ్చుంటే, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనప్పుడు వచ్చుంటే. అయినా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే ఓన్లీ వాళ్ళ టీము తీసుకున్న కాన్సెప్ట్ వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. అగైన్ 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 మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సురేందర్ రెడ్డి గారు, యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ టైంలో ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఎవరి గురించి అని మాట్లాడాలంటే ఓన్లీ ఫస్ట్ హీరో గురించి. ఎందుకంటే అసలు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే హీరో ఫస్ట్ టైం ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా నేను చేయాలని ఫిక్స్ అయ్యి నన్ను పిలిచి నువ్వు ఈ సినిమా చూడు ఎలా ఉంటుంది చెప్పు అది అని చెప్పి నన్ను అడిగాడు. చూసినప్పుడు నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇది చేయాలనుకుంటున్నాడు ఏంటి అని. బట్ నా లోపల హీరో చేస్తే బాగుంటుందని ఉంది, బట్ వాళ్ళు రియల్గా చేస్తారా లేదా, ఎందుకంటే కమర్షియల్ హీరో. సో ఇలాంటి సినిమాని తను నిజంగా అన్నాడా లేకపోతే నార్మల్గా అన్నాడా నాకు తెలియలేదు. బట్ తను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమా చేయాలి, నేను కొత్తగా ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో రియల్గా నేను సెల్యూట్ చేయాలంటే హీరో గారికే. సో హీరో గారు కనుక ఈ స్టెప్ తీసుకుని ఉండకపోతే ధృవ సినిమా వచ్చేది కాదు, ఈ కొత్త సినిమాని ప్రేక్షకులకి అందేది కాదు. ఒక స్టార్ హీరో ఒక కొత్త సినిమా చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. రెండవ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు హీరో గారు ఈ సినిమాని భయంకరంగా నమ్మారు, అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు అండ్ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ చాలా నమ్మారు. తర్వాత నేను నమ్మాను. 50% పీపుల్ ఈ సినిమా ఆడుతుందన్నారు, 50% పీపుల్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు ఆడదని చెప్పారు. అయినా కానీ ఈ ముగ్గురు వ్యక్తులు సినిమాని నమ్మి ఈ సినిమాని నాకు ఇచ్చి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. రియల్గా వాళ్ళకి ఫస్ట్ నా సెల్యూట్, తర్వాత ఎంటైర్ మై టీమ్ అండ్ పిఎస్ వినోద్ అండ్ రాజీవన్ అండ్ హిపాప్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ రకుల్. సో అందరూ ఈ సినిమాని కష్టపడి అందరూ తన ఓన్ ఫీల్ అయ్యి అందరూ వర్క్ చేశారు, ఎంటైర్ టీమ్ కానీ ఆల్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. అది ఒక టీం వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది ఈ సినిమా ఈరోజు ఈ టైంలో కూడా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి. మేజర్ అసెట్ అందరు కష్టపడి ఈ సినిమాని తను తన సినిమా అని ఫీల్ అయ్యి చేశారు. సో దానివల్ల ఈ సినిమా సక్సెస్ అయింది. అండ్ ఎడిటర్ సో నవీన్, నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం తనతో వర్క్ చేయడం జరిగింది. సో ఈ సినిమాతోటి నేను ఒక బెస్ట్ ఎడిటర్ని నాకు ఫ్రెండ్ అయ్యాడని ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
అంటే ఈ ఈ పర్టికులర్ వేదిక ఈ సినిమాని ఈ సమయంలో సక్సెస్ చేసిన ప్రేక్షకులకి సెల్యూట్ చెప్పడానికి ఈ ప్రత్యేకమైనదిగా ఫస్ట్ సెల్యూట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాకపోతే ఇవాళ అందరం రెండే విషయాలు, అంటే ఇవాళ ఇంత దూరం వచ్చింది ఫంక్షన్ చివర ఉన్నప్పుడు ఓ నిర్మాత వచ్చి ఎక్కువ మాట్లాడడం అంత పెద్ద భావ్యంగా ఉండదని రెండే మాటలు చెప్పి కోరుకుంటాను. రెండు విషయాలు చెప్పాలి ఇందులో. ఒకటి, ధృవ గురించి రిలీజ్ సందర్భంగా ఎంత మదనపడ్డాము, ఎటువంటి పరిస్థితుల్లో ఇది చేయాల్సి వచ్చింది అనేది చరణ్కి నాకు మాత్రమే ఎక్కువ తెలుసు. ఈ డిసెంబర్లో పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు ఎవరు రిలీజ్ చేయరు. కానీ ఈ సినిమా చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నానని ఆయన అనౌన్స్ చేశారు, మేము జరగలేము. వెనక డిమానిటైజేషన్, డబ్బులు లేవు, కానీ ముందుకు దూకాలి. ఆ దూకే ధైర్యం వద్దు, మనం సంక్రాంతి తర్వాత వెళ్దామని మన యూనిట్లో కొంతమంది డిస్కస్ చేస్తుంటే నేను చరణ్ ఇద్దరం మాట్లాడుకుని వీ జస్ట్ టుక్ ఎ స్టాండ్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ 9th, ఇన్ స్పైట్ ఆఫ్ డిమానిటేషన్ వీ విల్ టేక్ ఎ రిస్క్ అని దూకాము. ఆ రోజు మేము నిర్ణయం తీసుకునేటప్పుడు మాకు లోపల ఎటువంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అది ఇవాళ అందరం సక్సెస్గా మార్చుకుని దీన్ని ఇంత సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ప్రేక్షకులకి మా సర్వదా మా కృతజ్ఞతలు. అది నెంబర్ వన్. నెంబర్ 2, ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం డిసెంబర్కి వచ్చాము, త్వరలో న్యూ ఇయర్కి వెళ్ళబోతున్నాము. వ్యక్తిగతంగా నాకు ఈ సంవత్సరం ప్రొఫెషనల్గా చాలా ఆనందకరమైన ఒక సంవత్సరం. ఎందుకంటే నేను ఇదే సంవత్సరంలో సరైనోడు అని ఒక హిట్ సినిమాని, శ్రీరస్తు శుభమస్తు అని ఒక హిట్ సినిమాని, చరణ్ తోటి ఒక హిట్ సినిమాని, ఈ ముగ్గురు నేను ఒక అంకుల్గాను ఒక ఫాదర్గాను, నేను ఒకే సినిమా ఒకే సంవత్సరంలో 3 హిట్ సినిమాలు తీసి అది పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం. ఈ విషయం మీతో పంచుకోవాలని చెప్పి వచ్చాను. మొన్నే స్వార్థంతో ఈ సినిమా తీశాను. నిజం, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది. అలాగే నాకు ఒక స్వార్థం ఉంది. మగధీరాను ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్ అయిన మగధీరా తర్వాత అంత పెద్ద హిట్ కావాలంటే ఈ సినిమా సరైన సినిమా అని చరణ్ నేను నమ్మి దూకాము. దానికి సురేందర్ రెడ్డి మిగిలిన అందరూ ఎంతో సహాయపడ్డారు. నాకు స్వార్థం ఏంటంటే చరణ్ టాప్ గ్రాసెస్ 2 గీతాష్టం ఉన్నాయి, అది స్వార్థంతో తీసాను. ఇవాళ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది టీమ్. పేరు పేరున చెప్తే వాళ్ళకి ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి విసుగొస్తుంది, అయినా రకులు నీకు చెప్పక తప్పదు. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలి ఎంట్లో వస్తే అదే ప్రాబ్లం, అందరూ ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడారు. సో ఫస్ట్లీ ముందుగా ఆడియన్స్ మొత్తంకి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. దాట్స్ వాట్ ఇట్ సేస్, సెల్యూట్ టు ది ఆడియన్స్ ఈ మూవీకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ లైక్ సార్ సెడ్ అండ్ ఎవ్రీబడి మెన్షన్డ్, ఒక డిమానిటైజేషన్ టైంలో ఎంత రిస్క్లు వచ్చి ఇట్ జస్ట్ ప్రూవ్స్ దాట్ ఒక మంచి కథ ఉంటే, మంచి ఫిల్మ్ ఉంటే, ఇఫ్ ద మ్యాటర్ ఇస్ గ్రేట్, వీ హ్యావ్ ఎనఫ్ సినిమా లవర్స్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ ఒక మంచి ప్రోడక్ట్ని సపోర్ట్ చేయడానికి అందరూ వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. I think on behalf of the entire team, we could not have asked for a better ending to the year. Oka successful way lo ee year end avutundi. So thank you. And Suri sir, I have to mention that general ga chala difficult untundi oka remake, and entha mandi naku message pettaru that Tamil kanna they enjoyed the Telugu film better, which is a very very rare thing to have to say. Endukante oka comparison level untundi, performance level untundi, and then you have to adapt the film and still stick to the original. So thank you so much for hats off to you for creating Dhruva. And Charan, your hard work has finally paid off. You deserve nothing but a blockbuster for all the hard work you've put in. So thank you andarki. Arvind sir, nenu kuda maatladanu. థ్యాంక్ యూ సో మచ్ నాకు ధృవ ఇచ్చినందుకు. అండ్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీరు 50 crores క్రాస్ చేస్తారు, 100 crores కూడా చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తప్పకుండా. అదని నమ్మి తగినంత కృషి చేసి కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వస్తున్న హీరో రామ్ చరణ్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. ముందుగా
మోస్ట్ టూ ఇంపార్టెంట్ పీపుల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. దాని ముందు నిజంగా ఈ కథను ఏదైతే ప్రసాద్ గారు, నేను, అరవింద్ గారు నమ్మి సూరి గారు ఒప్పుకోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఈ సినిమాకి. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కి ధ్రువ ప్లస్ నేను కనిపించాలి అని ఒక విధంలో కనిపించాలని దానికి పర్ఫెక్ట్గా మాకు ఆ టైంకి అలా వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, మా తరపు నుంచి సూరి గారికి. అఫ్ కోర్స్ అరవింద్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. అరవింద్ గారు అంటడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మామ, బట్ థ్యాంక్ యూ మామ. అసలు అది అది మీ గుడ్ లక్ లేకపోతే నిజంగా గీతాట్స్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయన స్టాఫ్ అందరూ ఒక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి అలాంటి కాంబినేషన్ మాకు మగదేరిన తర్వాత ఏం చేయాలనేది నేను పోయిన 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అరవింద్ గారిని నాతో మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానని. బహుశా ఈ సబ్జెక్ట్ కోసమే మేమిద్దరం వెయిట్ చేస్తూ ఉన్నామేమో తమిళ్లో ఇలాంటి సినిమా రావడం, ఈ రెండు మమ్మల్ని ఇద్దరు కలపడం అనేది. ఇట్ ఈస్ అ గుడ్ సైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో మళ్ళీ తీసినందుకు. మోస్ట్ హ్యాపీ ఈ మేమిద్దరం చేసినప్పుడల్లా మోస్ట్ ఆనందపడే ఒక వ్యక్తి మా అమ్మ, బికాజ్ మమ్మల్ని ఇద్దరిని కలిపే కలిసి చూడడం అనేది కేవలం మా అమ్మకే ఎక్కువ ఆనందం వస్తుంది. సో ఆవిడ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరో వ్యక్తి ఈ సినిమాలో ప్లే చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, వేమ గారికి, మధు గారికి, అలాగే మా ఎడిటర్ నవీన్కి, పోసాని గారికి, మాది రెండో కాంబినేషన్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ రణధీర్, ఉపేన్, అలీ అండ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ నవదీప్, నిజంగా చాలా వీళ్ళందరూ ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఇంత సీరియస్ సినిమాని కూడా. నవదీప్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు మిగతా అందరు ఫ్రెండ్స్తో పాటు, అండ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మ్యూజిక్ గురించి కొత్తగా అందరూ మాట్లాడుతున్నాం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అంటే మా పర్ఫార్మెన్స్లకి మించి, కంటెంట్కి మించి ఎంత చేసినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పడకపోతే నిజంగా ఈ స్థాయిలో మనం అప్రిషియేట్ చేసేవాళ్ళం కాదు. 24-25 ఏళ్ళు కుర్రాడండి అతను, అంత ఆయన వయసులో నేను కూడా అంత ఇదిగా చేసేవాడినేమో కాదు. సో హ్యాట్స్ ఆఫ్ ఆ ఏజ్లో అతను చేయడం అంటే ఇంకా ముందు ముందు ఇంక ఎలాగా డెవలప్ అవుతాడో అతను కాదు. ఐ వాంట్ టు వర్క్ విత్ హిప్ హాప్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, నాట్ హిప్ హాప్. థ్యాంక్ యూ సో మచ్ హిప్ హాప్. నిజంగా మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. నీ సాంగ్కి నేను డ్యాన్స్ చేయలేక చచ్చిపోయాను సారీ. బట్ ఒక కొత్త కైండ్ ఆఫ్ డ్యాన్స్, కొత్త కైండ్ ఆఫ్ రొమాంటిక్ నెంబర్స్ అన్నీ ఇచ్చాడు మనకి. ఐ హోప్ హీ డస్ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్. అలాగే మా లిరిసిస్ట్ యాదగిరి గారికి, చంద్రబోస్ గారికి, నాతో ఎన్నో సినిమాలు పనిచేశారు చంద్రబోస్ గారు, అలాగే ఫస్ట్ టైం యాదగిరి గారితో పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. అలాగే ఇప్పుడు ఫైనల్గా ద మోస్ట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నేను చెప్పాల్సింది, అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. బట్ ద మోస్ట్ టూ ఇంపార్టెంట్, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరిని నేను మైండ్లో పెట్టుకున్నాను. ఒకటి డెఫినెట్గా ప్రేక్షకులు అండి. చాలా రోజుల తర్వాత చరణ్ కొత్త సినిమాలు చేయట్లేదు అనే ఒక విన్నప్పుడు ఈ సినిమా నా దగ్గర రావడం అనేది నేను ఒక అదృష్టంగా ఫస్ట్ ఫీల్ అయ్యాను. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది 50-50 ఉన్నాను. నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, బట్ చాలా కాల్స్ వచ్చినాయి. సురేందర్ గారు చెప్పినట్టు ఈ సినిమా చేస్తున్నందుకు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత అన్ని కాల్స్ వచ్చినాయి, ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు, ఇది విలన్ సినిమా లేకపోతే అది, వేరే వేరే కారణాలు బోల్డ్ చెప్పారు. అయినా ఎందుకో మా సంకల్పం చాలా గట్టిగా ఉందేమో, సురేందర్ గారి సంకల్పం గట్టిగా ఉందేమో, మమ్మల్ని నిజంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది ఈ సినిమా. అండ్ ఆ ఆడియన్స్కి నేను ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మంచి కంటెంట్ని మాకు ఇచ్చి మీరు ఒప్పుకున్నందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పుడు నాన్నగారు ఒక రకంగా అప్రిషియేట్ చేసేవారు ప్రతి సినిమాకి ఎలా చేశాననేది. బట్ ఈ సినిమాకి నాన్నగారు ఇచ్చిన అప్రిసియేషన్ నేను జీవితంలో మర్చిపోలేను. ఫస్ట్ ఒక నటుడుగా నాకు మంచి పేరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మరి సెకండ్ పీపుల్ హూ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఇస్ మీడియా. నిజంగా ఈ సినిమా ఒక ఎత్తు ప్రేక్షకులు ఒక ఎత్తుకు తీసుకెళ్లారంటే
మీరందరూ ఇక్కడున్న మీడియా అందరూ దాన్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్లారు. మీ అందరికీ పేరు పేరున సెల్యూట్. అందరూ మీడియాని ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత మంచి సినిమా చేసినా ఎలా చేసినా అసలు ఎవరు రా రేటింగ్స్ కానీ లేకపోతే బాగా మాట్లాడరు అని. ఎందుకంటే ఎందుకు ఎవరు, మేము కరెక్ట్గా చేస్తే మేము మంచి సినిమాలు వేస్తే మీకు ఏదైనా అది హ్యాబిటా లేదా అలవాట, ఎందుకు ఎవరు మీరు ఖచ్చితంగా ఇస్తారనేది మీరు నిరూపించారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీ వల్లే, మీ మౌత్ టాక్ వల్ల మొదలైంది ఈ సినిమా. మీ మౌత్ టాక్ సారీ మీరు రాసిన ఆర్టికల్స్ వల్లే బయట మౌత్ టాక్ వల్లే ఇంత డిమోనటైజేషన్లో కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ మనం సినిమా వెళ్ళి చూడాలని మీ రివ్యూస్ మీ రేటింగ్స్ చూసే వెళ్తున్నారు కాబట్టి అరవింద్ గారు నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ రకుల్ చాలా మంచి అమ్మాయి కానండి, ఒక సాంగ్లో మాత్రం నేను చాలా జెలస్గా ఫీల్ అయ్యాను. పరేషాన్ రా నిజంగా మా ఫ్యాన్స్ అందరూ షర్ట్ చించేసుకుని మరీ చూశారు ఆ సాంగ్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం షర్ట్ చించుకుని చూడడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అలా విన్నాను, అలాంటి వీడియోస్ కూడా చూశాను. థ్యాంక్స్ రకుల్, మీ అపియరెన్స్తో నన్నే పక్కన పెట్టేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Superb. Thank you.